పెట్ రాసే అభ్యర్థులకు మరోసారి స్వాగతం ఈ క్లాస్లో మనం విశ్లేషించుకుంటున్న ప్రశ్నలు గ్రామ సచివాలయము మరియు వార్డు శానిటేషను ఇలాంటి ఉద్యోగాలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి శ్రద్ధగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం తెల్ల రక్త కణాల జీవిత కాలం దీనికి జవాబు పన్నెండు నుంచి పదహైదు రోజులు తెల్ల రక్త కణాల జీవితకాలం పన్నెండు నుంచి పదహైదు రోజులు తెల్ల రక్త కణాలలో అనేక రకాల కణాలు ఉన్నాయి న్యూట్రోఫిల్సు బేసోఫిల్సు అసిడోఫిల్సు మోనోసైట్లు లింఫోసైట్లు అని కాబట్టి ఆవరేజ్గా లెక్కగడితే తెల్ల రక్త కణాల జీవితకాలం పన్నెండు నుంచి పదహైదు రోజులు తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు లింఫోసైట్స్ తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు లింఫోసైట్స్ స్టెథస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త లినక్ స్టెథస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త లినెక్ తెల్ల రక్త కణాలలో అత్యధిక సంఖ్యలో ఉండేవి తెల్ల రక్త కణాలలో అత్యధిక సంఖ్యలో ఉండేవి అంటే ఎక్కువగా ఉండేవి న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన మానవుడిలో డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేసే సంఖ్య రక్త పీడనంలో చూపించేటటువంటి ఆ వాల్యూ సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుందండి పైన ఉన్నటువంటి విలువ సిస్టోలిక్ ప్రెషర్ని సూచిస్తే కింద ఉన్నటువంటిది డయాస్టోలిక్ ప్రెషర్ని సూచిస్తుంది సో ఇది ఆరోగ్యవంతమైన మానవుడిలో డయాస్టోలిక్ పీడనం ఎంత అంటే ఎయిటీ ఎనభై ఎనభై తర్వాత క్వశ్చను రక్తంలోని ప్లాస్మా స్వభావం క్షారస్వభావం రక్తంలోని ప్లాస్మా స్వభావం క్షారస్వభావం రక్త కణాలలో అత్యల్ప సంఖ్యలో ఉండేవి తెల్ల రక్త కణాలలో అత్యల్ప సంఖ్యలో ఉండేవి బేసోఫిల్స్ బేసోఫిల్స్ క్రింది వాటిలో వేటిని ఇస్నోఫిల్స్ అని కూడా అంటారు ఎసిడోఫిల్స్ అని ఇస్నోఫిల్స్ అని కూడా అంటారు ఎసిడోఫిల్స్ అంటే అర్థం ఏమంటే ఆమ్ల వర్ణదాన్ని లేదా ఆమ్ల రంజితాన్ని లేదా ఆమ్ల రంగును తీసుకునేవి ఈ ఆమ్ల రంగు పేరు ఇయోసిన్ ఇయోసిన్ కాబట్టి ఈ ఇయోసిన్ అనే ఆమ్ల వర్ణదాన్ని తీసుకునేటటువంటి అసిడోఫిల్స్కే మరో పేరు ఇస్నోఫిల్స్ వీటి శాతం పెరిగితేనే ఇస్నోఫిలియా అనే వ్యాధి వస్తుంది ఆరోగ్యవంతమైన మానవుడిలో రక్తపీడనం విలువ ఇక్కడ సిస్టోలికా డయాస్టోలికా అని అడగకుండా రక్తపీడనం విలువ నార్మల్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ అడిగారు అది వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఆరోగ్యకరమైన మానవుడిలో రక్తపీడనం విలువ ఎర్ర రక్త కణాల విధి ఏది హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి ఆమ్లజనిని రవాణా చేయాలి కార్బన్ డైఆక్సైడ్ను రవాణా చేయాలి అదేవిధంగా రక్తం పిహెచ్ విలువను కూడా నియంత్రిస్తుంది ఎందుకంటే దీంట్లో బైకార్బనేట్ అయాన్లు ఉంటాయి కాబట్టి పిహెచ్ విలువను కూడా ఇది నిర్ధారిస్తుంది కాబట్టి జవాబు వచ్చి దీనికి పైవన్నీ ఎర్ర రక్త కణాల విధి ఆమ్లజని రవాణా కార్బన్ డైఆక్సైడ్ రవాణా మరియు రక్తం పిహెచ్ విలువ నియంత్రణ మూడు కూడా రక్త ఫలకికలకు మొదట ఆ పేరు పెట్టినది ఎవరు బిజ్జోజిరో రక్త ఫలకికలకు మొదట ఆ పేరు పెట్టినది బిజ్జోజిరో స్పిగ్మో మ్యానోమీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు కారట్ కాఫ్ స్పిగ్మో మ్యానోమీటర్ను కనుగొన్న శాస్త్రవేత్త కాఫ్ రక్తం ఈ రకమైన కణజాలం రక్తం ద్రవరూపంలో ఉండి పోషక పదార్థాలను హార్మోన్లను ప్రతిరక్షకాలను ప్రతి జనకాలను ఆమ్లజనని కార్బన్ డైఆక్సైడ్ను మోసుకుపోయి వివిధ కణజాలను కలుపుతుంది కాబట్టి రక్తం ఏ కణజాలం క్రిందికి వస్తుంది అంటే ద్రవరూప సంధాయక కణజాలం బ్లడ్ ఇస్ ఏ కనెక్టింగ్ టిష్యూ క్షీరదేతర సకశేరుకాలలో రక్త ఫలకికలను ఇలా అంటారు స్పిండిల్ కణాలు అని వ్యవహరిస్తారు క్షీరదేతర సకసేరు రక్త ఫలిక కలకే మరొక పేరు స్పిండిల్ కణాలు రక్త పీడనాన్ని కొలిచే పరికరం ఏది స్పిగ్మో మ్యానోమీటర్ రక్తపీడనాన్ని కొలిచే పరికరం స్పిగ్మో మ్యానోమీటర్ రక్తం యొక్క రుచి ఉప్పు అంటే దీనిలో లవణాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది రక్తం యొక్క రుచి అంటే ఉప్పగా ఉంటుంది బ్లడ్ ఈజ్ టు టేస్ట్ సాల్టిష్ టేస్ట్ కాబట్టి దీనికి ఆన్సరు జవాబు వచ్చి ఉప్పగా ఉంటుంది హృదయంలోని ఏ కవాటాలు మూసుకున్నప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది హృదయంలోని ఏ కవాటాలు మూసుకున్నప్పుడు డబ్ అనే శబ్దం వస్తుంది మహాధమని మరియు పుపుస కవాటాలు మూసుకుంటే డబ్ అనే శబ్దం వస్తుంది లబ్ డబ్లో డబ్ అనేది రెండవ శబ్దం హృదయపు రెండవ శబ్దమైనటువంటి డబ్ అనే శబ్దం మహాధమని పుపుసక వాటాలు మూసుకున్నప్పుడు వస్తుంది క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన మానవుడిలో సిస్టోలిక్ పీడనాన్ని తెలియజేసే సంఖ్య ఎంత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సిస్టోలిక్ ప్రెషర్ బై డయాస్టోలిక్ ప్రెషర్ ఈజ్వల్ టు వన్ ట్వంటీ బై ఎయిటీ అని కాబట్టి ఇక్కడ జవాబు వచ్చి వన్ ట్వంటీ ఆరోగ్యవంతమైన మానవుడిలో సిస్టోలిక్ పీడనం యొక్క విలువ వన్ ట్వంటీ హృదయంలోని ఏ కవాటాలు మూసుకున్నప్పుడు లబ్ అనే శబ్దం వస్తుంది హృదయపు లయలో మొదటి శబ్దం లబ్ ఇది త్రిపత్ర మరియు ద్విపత్ర కవాటాలు మూసుకున్నప్పుడు ఈ శబ్దం వస్తుంది కర్ణికా జఠరికాంతర విభాజకంలో ఎడమవైపు కుడివైపు ఈ ద్విపత్ర త్రిపత్ర కవాటాలు ఉంటాయి జఠరికలలోనికి ప్రవేశించిన రక్తం తిరిగి కర్ణికలలోనికి ఎగదన్నకుండా ఈ ద్విపత్ర త్రిపత్ర కవాటాలు లబ్ అనే శబ్దంతో మూసుకుంటాయి క్లోజ్ అవుతాయి మానవుని రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత మనం ఇంతకుముందే చెప్పుకున్నాం క్షారస్వభావం ఉంటుంది రక్తం రక్తం కోని కాబట్టి పిహెచ్ విలువ ఏడు పాయింట్ మూడు నుంచి ఏడు పాయింట్ నాలుగు వరకు ఉంటుంది సో ఈరోజు క్లాస్లో ఒక ఇరవై క్వశ్చన్లు విశ్లేషణాత్మకంగా నేర్చుకున్నాము తరువాతి క్లాస్లో ఇంకా కొన్ని ప్రశ్నలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్